జన సైనికులందరూ నమస్కారం. మన వాళ్ళు వస్తారు కదా, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఈ అర్జెంట్ లైవ్కి కారణం లేదు, నోటిఫికేషన్ కూడా ఎవరికి ఇవ్వలేదు. కొంతమంది జన సైనికులు అదేవే పడుతున్నారు ఫలితాలను చూసి. చూద్దాం, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కదా, చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయో, ఏం జరుగుతుందో, ఈ ప్రజల ఆలోచన ఎలా ఉంది. అవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సిరియా వెళ్ళి బతకాలనుకుంటే బతకొచ్చు, తప్పేం లేదు. కాకపోతే అక్కడెక్కడ పెద్ద తేడా ఏమి ఉండదు. వైసీపీని వాళ్ళు ఎన్నుకున్నారు, ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇది మరి ప్రజల్ని తిట్టడం అనేది భావ్యం కాదు, అది అది వాళ్ళు మన చేతుల్లో లేదు వాళ్ళ నిర్ణయం అది. అలాగే కొంతమంది మన యువకులు ఫేస్బుక్లో పోస్టులు చూస్తున్నాను కదా, కాపులను తిడుతున్నారు. మనం కాపులను కూడా తిట్టాల్సిన ఇదైతే లేదు మనకి, ఎందుకంటే మనం ఒక కులం కోసం పెట్టిన పార్టీ అయితే కాదు. స్వతహా గేయంటే పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి, ఆయన సొంత కులం కాబట్టి, కాపు కులం వ్యక్తులు, కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మనకి మద్దతు ఇస్తారని ఆశించాం మనం. ఎలాగో టీడీపీకి కమ్మ సామాజిక వర్గం ఒక 90% సపోర్ట్ చేసినట్టుగా, అలాగే వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేసినట్టుగా, కాపు సామాజిక వర్గం కూడా జనసేన పార్టీకి అండగా ఉంటుంది. ఒక వాళ్ళలాగా 90% కాకపోయినా ఒక 60-70% అన్న వస్తుంది అనుకుందాం మనం. కాకపోతే ఈరోజు కాపు సామాజిక వర్గం సంబంధించి మనకి 10% మద్దతు కూడా లేదని స్పష్టంగా అర్థమైపోయింది. ఫలితాలను బట్టి చూసుకుంటే ఒక 10-15% మద్దతు ఈరోజు కాపు సామాజిక వర్గం నుంచి మనకు వచ్చింది. మంచిదే ఏం కాదు, ఎందుకంటే మనం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదు ఇది, మనం మొదటి చెప్తానే ఉన్నాము. అయితే మీడియాలో ఏంటంటే ఇది కాపుల పార్టీ అని చెప్పేసి ప్రచారం చేసి కాపేతర కులాల ఓట్లు పడకుండా కొంతవరకు చేశారు మీడియాల్లో. అది మనం ఏం చేయలేము, మన చేతుల్లో లేదు అది. అలాగే ఫలితాలు కూడా ఉండొచ్చు, మనం అది మన చేతుల్లో లేదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం. ఇది కొంతమంది ఈవీఎంలు అంటున్నారు, ఏదైనా కారణం అయిపోయింది ఇంకా, దాని గురించి మనం ఈ ఎలా జరిగింది ఏంటి ఆ ఈవీఎంల వల్ల ఇంకో దానివల్ల ఇంకో దానివల్ల అనుకోవడం కన్నా ఆ ప్రజా నిర్ణయం అలా వచ్చింది, దాన్ని ఆమోదించి మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళడంతో పాటు గతంలో జరిగిన మన పార్టీ పరంగా మనం ఏమన్నా సంస్థాగతంగా మన లోపాలు ఏమైనా ఉన్నాయా, పార్టీలో ఏమైనా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలా, అలాగే మన పార్టీని మనం సంస్థాగతం బలంగా నిర్మించలేదు, నిర్మాణం కూడా మనకు లేదు, అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే కర్నూలు సాగుకి కారణాలు అనేకం అన్నట్టుగా, మరి మన పార్టీని ప్రజలు ఆదరించకపోవడానికి గల కారణాలు అనేక ఉండొచ్చు. ప్రతి ఒక్క కారణాన్ని మనం తీసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ 2024 ఎన్నికలకు వెళ్ళాలి. అయితే మొట్టమొదటి కారణం ఓటుకు నోటు డబ్బు, అది మనం ఒప్పుకోవాల్సిందే. అంటే టీడీపీ పంచలేదా వైసీపీ పంచలేదా అంటే కాదు, ఆ టీడీపీ పంచింది కాబట్టి ఆ సీట్లు వచ్చినాయి వాళ్ళకి, పంచకపోతే అది కూడా 2-3 సీట్లకు వచ్చేవేది పార్టీ అనమాట. డబ్బు కీలకం, డబ్బు అనేది మనం డబ్బు ఫస్ట్, మనకి తర్వాత మిగిలినవి కూడా. దాన్ని ఎలా మనం అధిగమించాలి 2024 ఎన్నికలకి, ప్రజల్ని ఎలా చైతన్యం చేయాలి మనం డబ్బు ఇవ్వకుండా, ఓటుకు నోటు ఇవ్వకుండా, అది కూడా ఆలోచన చేసుకోవాలి మనం ఒకసారి. ఎందుకంటే ఇది రాజకీయం, ఇది ఒక రోజులో అయిపోయేది కాదు, ఒకసారి అయిపోయేది కాదు. ఓటమి అంటారా, టీడీపీ ఓడిపోయింది, టీడీపీ పార్టీ ఇప్పుడు 3 సార్లు ఓడిపోయినట్టుంది, 2004 ఓడిపోయింది, 2009 ఓడిపోయింది, అలాగే ఇప్పుడు 2019 ఓడిపోయింది, వైసీపీ పార్టీ 2014 ఓడిపోయింది, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, టీడీపీ పార్టీ ఓడిపోయింది, బీజేపీ ఓడిపోయింది గతంలో 2019 గెలిచి 2004 టీడీపీ ఓడిపోయింది. గెలిపోవడం రాజకీయాలు సహజం, కాకపోతే మనకేంటంటే ఇంత తక్కువ పర్సంటేజ్ రావడం కావచ్చు, ఈ సీట్లు కావచ్చు, మనకి ప్రధానం ఏంటంటే డబ్బు, ఓటుకు నోటు మనం ఇవ్వకపోవడం అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రెండో కారణం వచ్చేటప్పటికి ఏంటంటే టీడీపీ జనసేన ఒకటే అన్నది ప్రజల్లో బలంగా తీసుకెళ్ళిన వైసీపీ పార్టీ, ఎందుకంటే వైసీపీ పార్టీ గెలవలేక గెలిచే సత్తా లేక వాళ్ళకి ఈ తప్పుడు ప్రచారం తీసుకెళ్ళారు. డబ్బులు అంటారా మనం ఏం చేయలేము, ఎందుకంటే వ్యవస్థలో దుండిపోయింది, అన్ని పార్టీలు పంచుతున్నాయి కాబట్టి డబ్బులు పక్కన పెడితే వైసీపీ పార్టీ చేసిన ప్రధాన ప్రచారం ఏంటంటే టీడీపీ జనసేన ఒకటే, అది మాత్రం మనం దెబ్బకొట్టింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమైతే ఉందో ఈరోజు గుంపకొత్తగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం వైసీపీకి వెళ్ళిపోయింది, మనకు పడలేదు, మన పడుతుంది అనుకుంటే అది వెళ్ళిపోయింది, స్ప్లిట్ అవ్వలేదు. ఈ రోజు నాడు స్ప్లిట్ అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది, స్ప్లిట్ అయి ఉంటే మనకు కూడా సీట్లు పెరిగాయి, అలాగే వైసీపీకి ఓట్లు తగ్గాయి, టీడీపీకి పెరిగాయి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉండే. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి టీడీపీ వాళ్ళు వేసిన స్కెచ్ బాగా, వైసీపీ వేసిన స్కెచ్ బాగా వర్కౌట్ అయింది. టీడీపీ జనసేన ఒకటే అనేది వర్కౌట్ అవడం వల్ల వాళ్ళకి ఈరోజు వచ్చింది. అయితే అది వాళ్ళు అది కష్టపడి యుద్ధం చేసి సంపాదించింది కాదు, అది ఈరోజు వచ్చిన విజయం ఏమవుతుందో, వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి సంపాదించుకుంది. అటువంటి ఎక్కువ కాలం నిలబడవు,
ఎన్ని పోటీ నిలబడదో చూద్దాం ఏం జరుగుతుందో, భవిష్యత్తు ఎలా ఉంటుంది, పార్టీలు ఎలా ఉంటాయి భవిష్యత్తులో అని చూద్దాము. అలాగే మన జనసేన పార్టీకి సంబంధించిన వరకు ఎవరో కూడా దయచేసి అధైర్యపడద్దు, దయచేసి ఎవరు అధైర్యపడద్దు. ఎందుకంటే నీతిగా రాజకీయం చేసాం, నిజాయితీగా రాజకీయం చేసాం. ఇక్కడ మనం నష్టపోయిందంటే ఏం లేదు, నష్టపోతే ప్రజలు నష్టపోతారు. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థకి 2024 తీసుకుందాము, ఏ మార్పు ఉండదు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలలు అలాగే ఉంటాయి, ఆ బస్ స్టాండ్లు అలాగే ఉంటాయి, ఆ మురుగు రోడ్డు పక్కన మురుగు కాలు అలాగే ఉంటాయి, ఆ దోమలు అలాగే ఉంటాయి, అలాగే నిరుద్యోగం అలాగే ఉంటుంది, వలసలు ముఖ్యంగా వలసలు అలాగే ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ, ఈ ప్రాంతాల వలసలు ఆగవు, ప్రజలు వలసలు పోతూ ఉంటారు. ఆ వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా మొదలు వాళ్ళకి ఓటేస్తారు సెకండరీ విషయం అనుకుందాం, ఈ వలసలు కూడా ఆగవు, ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఉండనివ్వండి, చేసేది ఏముంది, ఇప్పుడు ప్రజలు అలా ఉండిపోయారు, వాళ్ళ నిర్ణయం అది. ఈ విధాలకు కూడా మారదు, మారకపోయినా మళ్ళీ ఈ ఇప్పుడు ఉన్న వాళ్ళని గెలిపించుకుంటారా, మన జనసేన పార్టీకి అవకాశం ఇస్తారా, చూద్దాం అప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు అదే రేపటి చేసేది మన యుద్ధం చేస్తున్నాం పాతికేళ్ళు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పాతికేళ్ళు అని చెప్పారు ఆయన, పాతికేళ్ళ యుద్ధం ఇది. పాతికేళ్ళ యుద్ధంలో ఇప్పుడు మొదటి అడిగేసాం మనం, మనం వేసింది మంచి అడిగే, మంచి అడిగే. మనం ఎక్కడ ఇప్పుడు మన ప్రజల్ని మోసం చేయలేదు, ఏదో మనం డబ్బులు పంచమని చెప్పేసి మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి డబ్బులు పంచలేదు మనం ప్రజలకి, మభ్య పెట్టలేదు ప్రజలను ఎక్కడ కూడా. నిజాయితీగా మనం చేసాం రాజకీయం, చేసి నిజాయితీగా చేసాం. ఆ పార్టీలు ఎలా చేసినాయి మనకు తెలుసు, అది వాళ్ళు ఆనందపడితే పన్నేవ్వండి. వాళ్ళు ఎలా గెలిచినా వాళ్ళకి ఏంటంటే టీడీపీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, గెలవాలి. ఎలా గెలిచినా వాళ్ళకి అనవసరం, గెలుపు కావాలి వాళ్ళకి. మన జనసేన పార్టీకి గెలుపు కావాలి, అది కూడా విలువలతో కూడిన గెలుపు, నిజాయితీతో కూడిన గెలుపు మనకు కావాలి. మనం దాన్ని మనం ఆశిస్తున్నాము. మరి అటువంటి గెలుపు మనం ఆశించినప్పుడు కొద్దిగా మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం పడుతుంది, ప్రజల్లో మార్పు అంత త్వరగా రాదు, ప్రజల్లో అంత మార్పు అంత త్వరగా రాదు. ఈరోజు మనకు వచ్చే 10% ఓట్లు కావచ్చు, 15 కావచ్చు, ఎంతైతే కావచ్చు, ఆ ఓట్లు మనం ఒక పునాదిగా వేసుకుని ముందుకెళ్ళాలి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాని ఏదో నీరు గారిపోవడమో, ఏదో వెనక్కి వెళ్ళిపోవడమో, ఏదో అయిపోవడం అయితే కాదు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఇలాగుంటాయి. బీజేపీ పార్టీ పెట్టినప్పుడు కూడా మొదట్లో రెండు పార్లమెంట్ సీట్లు అనుకుంటా ఫస్ట్ వచ్చింది వాళ్ళకి. నాకు గుర్తుండి అద్వానీ గారును పార్లమెంట్కి వెళ్ళింది వాజ్పేయి గారు, ఇద్దరు వెళ్ళినట్టున్నారు. రెండు సీట్ల నుంచి అది బీజేపీ పార్టీ పూర్తి మెజారిటీతో కేంద్రంలో వచ్చింది. చాలా టైం పట్టింది దానికి, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ పట్టినట్టుంది పూర్తి మెజారిటీ సాధించడానికి కూడా పడుతుంది. 25 ఇయర్స్ అంత 30 ఇయర్స్ పట్టింది వాళ్ళకి కూడా. ఇప్పుడు 80స్లో పెట్టిన పార్టీ 2014లో ఫుల్ మెజార్టీ వచ్చింది వాళ్ళకి. టైం పడుతుంది మనకి, టైం పడుతుంది, ఎవరు కూడా అదే పడద్దు. అలాగే ఇక్కడ ఎవరో కామెంట్లు పెడుతున్నారు, బాస్ ఇప్పుడు ఒకసారి మీ గుండె మేచ చేసుకుని చెప్పండి, మీరు ఎలా గెలిచారు, ఏంటి, ఎన్ని కోట్లు పంచారు, ఎంత పంచారు చెప్పండి. అలాగే 2024కి మీరు తీసుకొచ్చే మార్పు ఏంటి సమాజంలో, ఏ సమస్యల మీద మీ మార్పు తీసుకొస్తారు, ఒక నిరుద్యోగం కావచ్చు, ఒక ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలకి, ఏం తీసుకొస్తారంటే ఏమీ ఉండదు. ఇప్పుడు ఏమవుతుందో నేను చెప్పా కదా, ఆఫ్ఘనిస్తాన్ మీద కోపం వచ్చేసి బతకలేక వెళ్తే సిరియా వెళ్తే ఏముంటుంది, ఏముండదు. ఆ పక్కన ఇరాక్ వెళ్తే ఏముండదు, అవన్నీ ఒకటే. అక్కడ అన్న ఒకే పరిస్థితులు ఉంటాయి, అక్కడికి వచ్చేటప్పటికి బతకలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అంటే ప్రజలకి ఎన్నుకున్నారు కొత్త ప్రభుత్వాన్ని, స్వాగతిద్దాం మనం జనసేన పార్టీని, స్వాగతిద్దాం కొత్త ప్రభుత్వాన్ని, చూద్దాం వాళ్ళు ఎలా పరిపాలిస్తారు ఏంటో. అలాగే హామీలు ఇచ్చారు, సంవత్సరానికి 4 లక్షల కోట్ల అయ్యే హామీలు ఇచ్చారు, వాటిని ఎలా అమలు చేస్తారో చూద్దాం మనం కూడా. మరి ప్రభుత్వం ఎంతకాలం నడుస్తుందో కూడా చూద్దాం. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో 6 నెలలు కూడా ప్రభుత్వం నడలేని పరిస్థితి. కొత్త పథకాలు పెడితే పాత పథకాలకే డబ్బులు లేవు, ఈరోజునాడు ఖజానా గొల్ల అయిపోయింది. ఈ గొల్ల అయిన ఖజానాలో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు, సంక్షేమ పథకాలు ఎంతకాలం అమలు చేస్తారు, కొత్త పథకాలకు డబ్బులు ఎక్కడ తీసుకొస్తారు అన్నీ చూద్దాము. ఎందుకంటే కాలం కళ్ళ ముందు అలా కదిలిపోతూ ఉంటుంది, అలా కరిగిపోతూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎవరో కూడా దయచేసి అదే పడద్దు. నేను చూస్తున్నాను, కొన్ని పోస్టులు చూస్తున్నాను, తిట్టి లాభం లేదు, వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి లాభం అయితే లేదు. ఎందుకంటే ప్రజలు కూడా తిట్టకూడదు మనం. ఇప్పుడు కావాలండి, ఇప్పుడు మీ కామెంట్ పెడుతున్నారు, ఇప్పుడు తిత్లీ తుఫానికి మన పార్టీ వాళ్ళు చేసిన సేవ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ గారు 2 వేలు 3 వేలు అక్కడే ఉండి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, మనం ఎంత చేసామని చెప్పండి. మా ఎన్ఆర్ఎల్ కూడా ఎక్కడి నుంచి లారీలు పంపించారు, అలాగే అప్పట్లో మన ఒక ఉన్న వ్యక్తి గేదెల సీనిబాబు గారు కూడా లారీల్లో ఆయన సొంత డబ్బులతో తీసుకెళ్లి సేవ చేశారు జనసేన పార్టీ తరఫున. అలాగే
ఆ ప్రాంతాల్లో బోర్లు వేయించాము. అలాగే రామ్ చరణ్ గారు కూడా బోర్లు వేయించినట్టున్నారు. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు బోర్లు కూడా వేయించినట్టున్నారు. మా ఎన్ఆర్ఐలు బోర్లు వేయించారు. అక్కడ చాలా చేశాం మనం. ఇది ప్రభుత్వం చేయలేని పనులు కూడా చేశాం శ్రీకాకుళం జిల్లాలో. మరి ప్రజలకు అది అక్కర్లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ప్రజలకు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి అవసరాలు ఇవి కాదు. వాళ్ళకి కావాల్సింది ఎలక్షన్ టైంలో వచ్చే ఆ 2,000 3,000 రూపాయల డబ్బు ఉంది కదా, ఆ డబ్బు చాలా వాళ్ళకి. ఆ డబ్బుతో 4 వేల పాటు 5 వేల పాటు వారం పాటు హ్యాపీ బతికేస్తారు. ఆ తర్వాత మిగిలిన కాలం అంతా తిట్టుకుంటూ ఉంటారు ప్రభుత్వాన్ని, ఆ వ్యవస్థల్ని, ఆటిని, అవినీతిని తిట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ అదే పరిస్థితి వాళ్ళకి. అంతేక ఇప్పుడు తాగుబోతాడు, ఒక వ్యసనం ఉంటుంది కదా, తాగుబోతని వ్యసనం ఏముంటుంది, పొద్దున లెగ్గానే ఏమంటాడు, ఒట్టేస్తాడు పెళ్ళ మీద కూడా. ఈ రోజు అసలు తాగి ఇంటికి రాను నేను, నీ మీద ఒట్టి వేస్తాడు పెళ్ళ మీద, బెడ్ల మీద అందరి మీద ఒట్టేసేస్తాడు. తాగుబోతాడు చక్కగా ఒట్టేసి బయటికి వెళ్తాడు, రాత్రి చీకటి పడగానే మళ్ళీ తాగొచ్చేస్తాడు. ఎందుకంటే అది వ్యసనం అన్నమాట. మేము ప్రజలకు కూడా ఏంటంటే, ఈ రోజు నాడు ఈ అవినీతి పార్టీల్ని మోసి మోసి ఒక వ్యసనంలాగా అయిపోయారు వాళ్ళు. ఈరోజు ఓటు కమ్ముడుపోవడం కావచ్చు, కులం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ అయితే ఈ రోజు నాడు ఉన్నాయి. ఈరోజు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈరోజు నాడు ఉన్నప్పుడు చూద్దాం మరి ఎలా జరుగుతుందో. అలాగే యువకులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బాగా బాధపడుతున్నారు. బాధ ఉంటుంది, మాకు బాధ ఉంది, మాకు చాలా బాధ ఉంది. కానీ బాధపడి మనం చేసేది ఏం లేదు. ఉందాం, చూద్దాం మన అధినేత స్టేట్మెంట్ ఏమి ఇస్తారో, ముందు ముందు పార్టీ ఎలా జరుగుతుంది అనేది. అలాగే ముఖ్యంగా కాపు యువకులు తిట్టొద్దు, తిట్టొద్దు, ఎందుకు తిట్టుకుంటారు, ఎందుకు చెప్పండి. మీరు అభిమానంతో వచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు, అభిమానంతో వచ్చారు. నేను అసలు పవన్ కళ్యాణ్ గారి అభిమాని కూడా కాదు, నేను అస్సలు అభిమాని కూడా కాదు. ఆయన సినిమాలు చూసిన చాలా తక్కువ, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా నేను. ఇంకా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి నటన కూడా నాకు అంత నచ్చదు, నాకు నా వ్యక్తిగతంగా నచ్చదు. ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవిని, చిరంజీవి నటన తప్ప నాకు ఎవరి నటన నచ్చదు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఒక కమల్ హాసన్ గారిని నాకు నచ్చుతుంది, తర్వాత చిరంజీవి గారిని నచ్చుతుంది, తర్వాత రజనీకాంత్ గారి స్టైల్ నచ్చుతుంది. ఇవి తప్ప నాకు మిగతా ఏ హీరోలు నటన నచ్చదు ఎవరు కూడా. మహేష్ బాబు కావచ్చు, జూనియర్ రెడ్డి కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, నాకు నచ్చదు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా పిచ్చలోనూ ఇంకో పిచ్చలోనూ నేను రాలేదు. కులమో ఇంకోటి ఇంకోటి కాదు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు 2014 పార్టీ వస్తే 2016 అనుకోండి నేను వచ్చిన పార్టీలోకి. ఎందుకంటే ఆయన ఒక మంచి చేద్దాం, ప్రజలకు మంచి చేద్దాం వచ్చాడు. సిద్ధాంతాలు బాగున్నాయి, ఆశలు బాగున్నాయి. మూడవ ప్రత్యామ్నాయం కింద ఆయన వచ్చాడు తాళ్ళాడినట్టు కింద. అలాగే బీజేపీ మీద అప్పుడు ప్రత్యేక హోదా మీద చాలా బాగా ఆయన పోరాటం చేశారు. కాకినాడ సభ కావచ్చు, తిరుపతి సభ కావచ్చు, ఆ సభల తర్వాత నేను పూర్తిగా జనసేనలోకి వచ్చాను. అప్పుడు ఒక రాలేదు నేను. ఎందుకంటే ఆయన వచ్చాడు ఏదో ప్రజలు మంచి చేద్దామన్నాడు. ఆ మంచి చేసే క్రమంలో మనం కూడా, ఎందుకంటే చినుకు చినుకు కలిస్తే చిన్న ఒక ప్రవాహం అవుతుంది. అటువంటి అనేక ప్రవాహాలు కలిసిపోతే ఒక చిన్నపాటి సెల ఏరు అవుతుంది. ఆ సెల ఏరు కలిస్తే ఒక చిన్నపాటి ఏరు అవుతుంది. ఆ ఏరు కలిస్తే ఒక నది అవుతుంది. ఆ నదులన్నీ కలిస్తే ఒక పెద్ద సముద్రం అవుతుంది. ఎందుకంటే ఈ ఈ ప్రస్థానంలో, ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అందరూ కలవాలి, అందరూ కలిసి 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 పెద్ద అవ్వాలి. అది ఆ క్రమంలో నేను కూడా ఒక నీటి బిందువులాగా జనసేన పార్టీలోకి వచ్చాను. తప్పితే ఏదో జనసేన పార్టీని ఏదో పవన్ కళ్యాణ్ గారు అదనో ఇదనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తమ్ముడనో, నేను చిరంజీవి గారి అభిమాని కాబట్టి జనసేన పార్టీలోకి వచ్చేయాలి అని నేను రాలేదు. నేను మొదటి నుంచి చాలాసార్లు లైవ్లో కూడా చెప్తుంటాను, బానిసత్వం అని చెప్తుంటాను. రాజకీయ బానిసత్వాలు, ఈ ఇలాగే ఫ్యానిజం బానిసత్వాలు, ఏదో బాబు అయితే కొడుకుని మనం, బాబుకి ఫ్యాన్ అయితే మన కొడుకుని అభిమానించాలి, లేదా మనం అభిమానించాలి, అటువంటి వాటిని వ్యతిరేకం పూర్తిగా ఫస్ట్ నుంచి కూడా. ఈ బానిసత్వాలకి, ఈ ఎందుకంటే ఒక వ్యక్తి మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తిని పట్టుకుని తరతరాలుగా వాళ్ళ కుటుంబాలని మోసుకుంటూ వెళ్ళడం అనేది అది బానిసత్వం కింద వస్తుంది. అది అది భావ బానిసత్వం, రాజకీయ బానిసత్వం, ఏదైనా కావచ్చు. అది నాకు అది ఇష్టం ఉండదు మొదటి నుంచి కూడా. నాకు చిరంజీవి అంటే చనిపోయే వరకు చిరంజీవితోనే ఉంటాను, ఆయనకు అభిమానం ఉంటాను అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయంగా వచ్చాను, చూద్దాము రాజకీయంగా నేను ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారితో నడుస్తాను, నేను నడుస్తాను ఎంత ఎంతవరకు నాకు నా పరిస్థితి సహకరిస్తాయో. ఎందుకంటే నేను ఉద్యోగం చేసుకునేవాడిని, అలాగే వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు అనేక సమస్యలు ఉంటాయి, అమెరికాలో ఉన్నవాడిని, నాకు ఎంతవరకు వీలు అవుతుంది, ఎంతకాలం ఎంతకాలం అవుతుంది, అంతవరకు నేనైతే ఉండగలను పవన్ కళ్యాణ్ గారితో. నాకు నా కెరీర్కి సంబంధించి నేను నెక్స్ట్ ఇంకొక కెరీర్కి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆ స్టెప్లో కుదరకపోవచ్చు నాకు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు, నెక్స్ట్ ఇయర్లో అప్పుడు కొంచెం దూరంగా ఉండొచ్చు నా పరిస్థితుల వల్ల. కానీ నేను జనసేనతోనే ఉంటాను, జనసేనకే చేస్తాను, నా ఉన్నంత వీలున్నంత వరకు జనసేన సహాయపడతాను. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం, నేను తెలంగాణలో ఎప్పుడు వెళ్ళిపెట్టను, భవిష్యత్తులో కూడా వెళ్ళిపెట్టను, ముందుకు ముందు కూడా చెప్పాను అందరికి కూడా. ఇక అంది నేను నా గురించి ఎక్కువ చెప్పుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన జనసేన పార్టీకి ఎటువంటి వ్యక్తులు వస్తారో చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కాపు సోదరులకు సంబంధించి, ఈ కాపు యువకులకి ఆవేశపడొద్దు, మీరు దయచేసి ఆవేశపడొద్దు. ఎందుకంటే కాపుల ఆలోచన విధానం ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళకి ఏంటంటే రాత్రిపూట పుట్టిన
ఆవేశము పొద్దునే ఉండదు నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే మరి పెరిగాం పెరిగాం చూసాం వాళ్ళల్లో ఉన్న వాళ్ళం, వాళ్ళతో మాట్లాడే వాళ్ళం, వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ఆలోచన మాకు తెలుసు. ముందు నుంచి ఊహించిందే, ఊహించిన పరిణామం ఇదే. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమాన బలం ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాలు కావచ్చు. మనకి తీసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ గారికి విగ్రహం కూడా కట్టిన తాడేపల్లి గుడిని కావచ్చు, అలాగే కొద్దిగా అభిమానులు ఎక్కువ పిఠాపురం కావచ్చు, పెద్దాపురం కావచ్చు, రాజమండ్రి వివాలు కావచ్చు, అలా కొన్ని ప్రాంతాల్లో మనం అలాగే ఇటు గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఇటు తెనాలి కావచ్చు, అటు విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ అలాగే వైజాగ్లో అనకాపల్లి కావచ్చు అభిమానులు ఎక్కువ ఉన్నది, అనకాపల్లి పెందుర్తి యలమంచిలి అలాగే వైజాగ్ టౌన్లో కావచ్చు కొన్ని చాలా చోట్ల మా సీట్లు వస్తాయని నేను ఆశించాను. అది కులం కాకపోయినా సరే అక్కడ మనకి పార్టీకి ఉన్న బలం కావచ్చు, సభ్యత్వాలు కావచ్చు, అలాగే అభిమానులు కావచ్చు, కొంచెం విశాఖపట్నం ప్రజలు అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రజలు మార్పుని వాళ్ళు స్వీకరిస్తారు, మార్పులో భాగం అవుతారు, ప్రజారాజ్యం కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు ఆ రోజుల్లో. ఆ కారణాలతో ఊహించాము మనం, యాక్చువల్గా ఊహించాము మంచి మనకి అక్కడ కనీసం మనకు ఒక 15 సీట్లు వస్తే మనం అనుకున్నాము. కాకపోతే మనకి ప్రజా నిర్ణయం అది చూద్దాం, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, డిక్లేర్ ఎవరికి చెప్పలేము ఏం జరుగుతుంది అనేది. అలాగే వీవీప్యాట్లు కూడా లెక్కించాలి, ఒక ప్రతి నియోజకవర్గానికి కూడా 5 లాటరీలో తీస్తారు ఈ మిషన్లు ప్యాట్లు వీవీప్యాట్లు, అవి లెక్కించిన తర్వాత వాటిలో ఏమన్నా రిగ్గింగ్ జరిగితే అవకతవకలు ఉంటే మళ్ళీ తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వాటి మీద స్పందిస్తుంది. అది చూద్దాము అది ఎలా ఉంటుంది అంతిమ ఫలితాలు అది అనేవి. ఎందుకంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్తున్నట్టు విలువలతో కూడిన రాజకీయం చేసాం మనం. చెప్పండి నవీన్ కుమార్ గారు ఫ్రమ్ తాడేపల్లిగూడెం బ్రో, చూద్దాం. నేను తాడేపల్లిగూడెం అయితే నేను పెట్టుకున్నాను లాస్ట్ మినిట్లో టర్న్ అవుతుంది. తాడేపల్లిగూడెం కావచ్చు, రాజోలు కావచ్చు, నర్సాపురం కావచ్చు, లాస్ట్ మినిట్లో టర్న్ అవుతాయి అనుకుంటున్నాను. ఎలమంచిలి కావచ్చు కొన్ని, అలాగే గుంటూరు ఈస్ట్ కావచ్చు, తెనాలి కావచ్చు, నాకు ఆశలు ఉన్నాయి లాస్ట్ మినిట్లో మనకు టర్న్ అవుతాయి అని చెప్పేసి చూద్దాం. దాదాపు నాకు 15 నియోజకవర్గాల వరకు ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో నేను నన్ను సర్వే కూడా చెప్పాను కదా 15 దాటుతాయి అని చెప్పేసి, 15 నుంచి తర్వాత ఎక్కువ వస్తాయి అని చెప్పేసి. సో ఎందుకంటే అక్కడ నేను చాలా బూత్ లెవెల్లో కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. హార్ట్ ఫేవరేట్ నియోజకవర్గాలు ఆ 15 ఆ చోట్ల పాజిటివ్ రిపోర్ట్ అది ఆ రోజు వచ్చింది. మరి పాజిటివ్ రిపోర్టే వచ్చింది, ఓట్లు పడినట్టుగా బూత్ స్థాయి నుంచి కూడా వచ్చింది. అయితే మరి ఇంత డ్రాస్టికల్గా చేంజెస్ ఎలా వస్తున్నాయి అనేది నాకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. ఏమన్నా ఈవీఎంలో లోపాలు జరిగినాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను కామెంట్ చేయను, కానీ హాట్ సీట్లు అనుకున్న చోట్ల కూడా ఇటువంటి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి అంటే ఏదో అనుమానం కలుగుతుంది నాకు. అది అనుమానమే, ఎందుకంటే మనం ఓడిపోయామని చెప్పేసి ఆ మిషన్ల మీద వీటి మీద వేయకూడదు, కానీ నాకు ఏదో అనుమానం కలుగుతుంది. ఎక్కడన్నా తేడా కొట్టిందా ఏం కొట్టింది, మన హాట్ సీట్లలో కూడా మనకు అత్యధిక బలం ఉన్న సీట్లు అలాగే ఎక్కువ సభ్యత్వాలు ఉన్న సీట్లు 20,000 30,000 సభ్యత్వాలు ఉన్న సీట్లలో కూడా మనం ఎందుకు వెనకబడిపోయాము అన్నది కొంచెం నాకు ఆశ్చర్యంగా ఉంది. అది ఏంటనే చూడాలి. వీవీప్యాట్లు ఏమైనా గోలుమాలు జరిగితే వీవీప్యాట్లు దొరకొచ్చు, అది కూడా చూడాలి మనం. అలాగే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ గాలి వీచింది, ఆ గాలిలో జగన్ గారు ఆల్రెడీ బీజేపీతో కుమ్మక్కారని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రజల్లో ఉంది. ఆ బీజేపీ వేపు కూడా ఇక్కడ పనిచేసి ఉండొచ్చు. 2014లో బీజేపీ వేపు ఎలా పనిచేసిందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారి బీజేపీది టీడీపీకి, ఇప్పుడు కూడా బీజేపీ అలా వైసీపీ పనిచేసి ఉండొచ్చు ఏమన్నా 1-2% ఓట్ల రూపంలో. చూద్దాం అది ఏం చేద్దామో. బ్రదర్ యాక్చువల్గా ఏంటంటే ఇంకా టౌన్ కౌంటింగ్ స్టార్ట్ అవ్వలేదు బ్రదర్. చూద్దామండి చూద్దాం, నేను చెప్పాను కదా అది నాకు హోప్ అయితే ఉందని చెప్పేసి తాడేపల్లి కూడా. ఇంకేంటంటే బ్రదర్ యాక్చువల్గా టికెట్లు అంటున్నాం పార్టీ సంబంధించిన వరకు, అంటే టికెట్ల విషయంలో కొన్ని చోట్ల మనం మంచి అభ్యర్థులు ఎంచుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఇంట్లోంచి బయటికి రాకపోవడము కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవమే, కానీ అయితే మనం గట్టి పోటీ ఇచ్చి మనకి మనకి బలం ఉన్న సీట్లు నర్సాపురం కావచ్చు, పాలకొల్లు కావచ్చు, భీమవరం కావచ్చు, అలాగే మనకి తాడేపల్లిగూడెం కావచ్చు, ఇటు ఇప్పుడు కాకినాడ టౌన్ కావచ్చు, వివాలు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, రాజానగరం కావచ్చు, చాలా చోట్ల మనం కొత్తపేట కావచ్చు, ముమ్మిడివరం కావచ్చు, రాజోలు కావచ్చు, బీగన్వరం కావచ్చు, ఇలా చాలా నియోజకవర్గాల్లో మనం ఇలా గుంటూరు ఇక్కడ ఈస్టు గుంటూరు ఈస్టు వెస్ట్ ప్రత్తిపాడు తెనాలి, అలాగే మా కృష్ణా జిల్లా పెడన, విజయవాడ ఈస్ట్ వెస్ట్ ఇటువంటి చోట మనం చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. మన అభ్యర్థులు కూడా చాలా బాగా పనిచేశారు, కార్యకర్తలు పనిచేశారు, అభ్యర్థులు పనిచేశారు, ఎలక్షన్ బాగా చేశారు. అంటే మనం ఎక్కడో ఏదో మన ఈ ఇప్పుడు ఎక్కడ మనకి రాజంపేటలో మా సరైన అభ్యర్థిని ఇవ్వలేదనో, తిరుపతిలో అభ్యర్థిని అవన్నీ పక్కన పెట్టుకుంటే మనం
సరైన అభ్యర్థులు ఇచ్చుకుని, మంచి అభ్యర్థులు ఇచ్చుకుని, బాగా మనకి బలం ఉండి ఎలక్షనీరింగ్ బాగా చేసిన చోట్ల కూడా వెనకబడిపోతాం అనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది నాకైతే ఆ ఫలితాల మీద. మిగతా చోట్ల అయితే కొద్ది ఒప్పుకోవాల్సిందే, కొద్ది పార్టీ వైఫల్యాలు ఉన్నమాట వాస్తవమే. నేను గతంలో కూడా చెప్పాను చాలా చోట్ల టిక్కెట్ల విషయంలో జరిగింది. అయితే ఇటువంటి ఫలితాలకి దానికి సంబంధం లేదు, అది అది వేరే టాపిక్. అది మనకి మనకి 40 సీట్లు రాకపోతే అప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి. 40 ఎందుకు దాటలేకపోయామంటే అవన్నీ బయటకు వస్తాయి. మనం 10 సీట్లు కూడా దాటలేని పరిస్థితి ఉందంటే మరి ఎక్కడ తేడా ఉంది, ఏంటి ఉన్న పోటీ చేసిన చోట కూడా ఎందుకు అలా అయిపోయాం, మనం ఎందుకు వెనకబడిపోయాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకి. డబ్బులు అంటున్నాం, డబ్బులు కూడా ఒక ఫ్యాక్టరే, కాదనలేము, డబ్బులు తీయలేము ఈ రోజుల్లో, డబ్బులు తీయలేము. అలాగే టీడీపీ వాళ్ళు కూడా చాలా చోట్ల జనసేన పార్టీ గెలిచే చోట దెబ్బేసారు వాళ్ళు, ఎందుకంటే డబ్బులు పంచాల టీడీపీ వాళ్ళు. ఉదాహరణకి పి గన్నవరం కావచ్చు, అలాగే విజయవాడ ఈస్ట్ కావచ్చు, కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు డబ్బులు పంచలేదు. డబ్బులు పంచపడడం వల్ల ఏమైందంటే డబ్బులకు అమ్ముడుపోయే ఓట్లన్నీ కూడా గుంప కొత్తగా వైసీపీ పడిపోయినాయి అక్కడ. అది కూడా డ్రాబ్యాక్ అవుతుంది ఈ రోజునాడు, ఎందుకంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు డబ్బులు పంచుంటే డబ్బులు డబ్బులకు అమ్ముడుపోయే ఓట్లు 50-50 శివసాగం చీల్చుకునేవాళ్ళు. ఒక ఇంట్లో 2 ఓట్లు ఉంటే ఇద్దరు డబ్బులు ఇస్తే చెదవకోట వేస్తారు. అలా చీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే వైసీపీ ఓటు తగ్గేది, తగ్గితే జనసేనకు ఓట్లు సరిపోయి మనం గెలిచేవాళ్ళము. టీడీపీ వాళ్ళు కూడా అక్కడ కుమ్మక్క అయిపోయి పార్టీ ఫండ్ పంపించిన ఇక్కడ గన్నవరం, ఇక్కడ పి గన్నవరం అనుకుంటా 10 కోట్లు ఎంత పంపిస్తే ఆయన పంచలేదు. అలాగే విజయవాడ ఈస్ట్లో ఆయన విజయవాడ ఈస్ట్లో ఇచ్చి ఆయన బాగా ఇచ్చి అనుకోండి, ఆయన డబ్బులు తీయలేదు బయటికి. గద్దె రామ్మోహన్ గారు కూడా పైసా తీయలేదు. సో ఇటువంటి చాలా చోట్ల నియోజకవర్గాల్లో టీడీపీ వాళ్ళు కూడా మనకు దెబ్బేసారు, మన బలంగా ఉన్న చోట్ల వాళ్ళు దెబ్బేసారు మనకి డబ్బులు తీయకుండా. డబ్బులు తీసుంటే ఆ డబ్బులు ఓట్లు అమ్ముడుపోయే ఓట్లు చీలిపోయి కొంతమేరకు మనకు బెనిఫిట్ అయ్యేది, అది కూడా లేకుండా పోయింది. అలాగే మనకి కృష్ణా జిల్లా అవినీగడ్డ ఒకటి ఉంది, ఎలక్షనీరింగ్ అద్భుతంగా చేసాం అక్కడ, మనం బాగా ప్రచారం చేసాము. ఆరు నెలల మట్టి కష్టపడ్డారు మన మత్తంశెట్టి కృష్ణారావు గారు, అక్కడ ఫలితం కూడా చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మనం కష్టపడింది చాలా ఉన్నాయి మనకి. గతంలో కూడా అనుకున్నాను నేను పోస్ట్ కూడా పెట్టా, 60 నియోజకవర్గాల్లో మనం గట్టిగా పోటీ ఇచ్చాం, కష్టపడ్డాం, మన అభ్యర్థులు కష్టపడ్డారు, కార్యకర్తలు కష్టపడ్డారు. మరి అటువంటి 60 సీట్లలో కూడా కనీసం ఒక 15 నుంచి 25 వరకు ఎక్స్పెక్ట్ చేశాను నేను అయితే మాట వాస్తవం. మూడు ఎంపీల నుంచి మా 5 ఎంపీలు ఎక్స్పెక్ట్ చేశాను నేను. కనీసం మనం అమలాపురం అలాగే అమలాపురంతో పాటు అమలాపురం ఒకటిను, నర్సాపురం ఒకటిను, విశాఖపట్నం ఒకటి ఎక్స్పెక్ట్ చేశాం. అలాగే క్రాస్ ఓటింగ్ ఫలించి రాజమండ్రి కావచ్చు, మళ్ళీ రాజమండ్రితో పాటు అనకాపల్లి కూడా వస్తుంది అనుకున్నాను. అయితే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది జరిగింది అన్నారు కానీ జరగలేదు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. మనకి హ్యాండ్ ఇచ్చారు బయటకు వచ్చి వీళ్ళు జనసేన వేసామని చెప్పేసి ఫ్యాన్కి వేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో అక్కడ మనల్ని స్పష్టంగా మోసం చేసే ఓటర్లు కూడా మనకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఓటర్లు గోల్మాల్ జరిగిందన్నది కూడా నాకు అనుమానాలు వస్తున్నాయి, ఎందుకంటే మనకి హాట్ సీట్లలో కూడా మనం దెబ్బతిన్నాము అంటే ఏదో అనుమానం కొడుతుంది మనకి. హాట్ సీట్లు పోవడం అనేది కూడా చూడాలి. మరి ఎంపీ కూడా 24 లీడ్ ఉంది వైసీపీ, చూద్దాము. అమలాపురం ఎంపీ అయితే తను ముందే చేతులు ఎత్తేసి ఆఫీసు కూడా తాళం వేసేసింది, నేను పోటీ చేయలేను అని చెప్పేసి కూడా ప్రచారం కూడా చేయలేదు ఆవిడ. ఈ అమలాపురం అక్కడ కూడా అంత రెవల్యూషన్ ఎలా వచ్చిందో చూద్దాం మనం. మరి ముఖ్యంగా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే కాపు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం గోదావరి జిల్లాలో వైసీపీకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు అని స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అలాగే రాజులు సామాజిక వర్గం కావచ్చు, కాపు సామాజిక వర్గం పూర్తిగా, మన ఎస్సీ సామాజిక వర్గం పూర్తిగా మద్దతు ఇచ్చారు. 100% కాకపోయినా 90% వేసుకోవచ్చు. ఇక మిగిలిన కాపులు ఒక 10% మాత్రమే మద్దతు ఇచ్చినట్టున్నారు జనసేన పార్టీకి ఆ జిల్లాల్లో. అది కూడా చూడాలి ఓటింగ్ పర్సంటేజ్ తర్వాత ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా. అలాగే గతంలో కూడా అనుకున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా చోట ఓట్లు వేయలేదు అని చెప్పేసి, ఇది రకరకాల కారణాలతో అది కూడా జరిగింది. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ సీఎం అని కూడా అయిపోతుంది, అవ్వదు కదా అది, మనం ఓట్లు వేయాలి అక్కడ, ఓట్లు వేస్తేనే అవుతుంది. ఇంకా అలాగే కొంతమంది దయచేసి ఎవరు కూడా సూసైడ్లు కానీ ఇటువంటి కానీ మీరు దయచేసి పెట్టుకోవద్దు, ఇటువంటి థాట్స్ కూడా వెళ్ళొద్దు ఎవరు కూడా. ఎందుకంటే మనం ఇప్పుడే మన ప్రస్థానం స్టార్ట్ అయ్యింది, ఒక అడుగు ముందుకేసాం మనం. ఈ ముందుకేసిన క్రమంలో గెలుపువటంలో సహజము, ఏ అన్ని పార్టీలు ఓడిపోయిన పార్టీ లేదా, టీడీపీ ఓడిపోలేదా, వైసీపీ ఓడిపోలేదా, కాకపోతే మనం మరీ ఇంత తక్కువ మార్జిన్లో ఓడిపోతాం అనేది మనం కూడా ఊహించలేదు, మన అధినేత కూడా ఊహించలేదు. వేస్తాయండి, ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మనకి రానప్పుడు ఇంకా మిగతా జిల్లాల గురించి మాట్లాడుకోవడం అవసరం మనం. ఇంకా
ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ రానప్పుడు మనం ఇంకా మిగతా చోట్ల మనం అసలు సెకండ్ థాట్కి వెళ్ళకూడదు. ఇంకా మనకి ఎక్కడైతే మన హాట్ సీట్లు అనుకున్నాం, కొన్ని సీట్లు ఉన్నాయి ఆ జిల్లాల్లో, ఎందుకంటే అభిమానులు ఎక్కువ ఉన్నారు అక్కడ. గతంలో ప్రజారాజ్యం కూడా అక్కడ అక్కడ గెలిచింది. కొన్ని 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 చోట్ల మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాత్ర కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజోలు కావచ్చు, అటు మలికిపురం కావచ్చు, ఇటువంటి చాలా చోట్ల మంచి ఆ ఏరియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమలాపురం కావచ్చు, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి యాత్రలో కూడా ప్రజలు కూడా బాగా వచ్చారు. అలాగే మనం రాజమండ్రిలో పెట్టిన కవాతు కూడా సక్సెస్ అయింది. దాదాపు అప్పుడే మనకి 7 నుంచి 8 లక్షల మంది జనం వచ్చారు. అందులో 5 లక్షల మంది గోదావరి జిల్లా వాసులే ఉంటారు. అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మనం ఆశించాము అక్కడ మనకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి. మరి ఏం జరిగింది, ఏంటి, ప్రజలు అంత త్వరగా ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ మార్చేసుకున్నారు అనేది చూడాలి. అదే ఫ్రాడ్ జరిగింది, జరిగుండొచ్చు అని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే మన హాట్ సీట్లు, మనం అనుకున్న హాట్ సీట్లు వచ్చుంటే పర్లేదు, మనకి హాట్ సీట్లు వచ్చుంటే బాగుండేది. బాగుంటే మనకి అనుమానాలు ఉండేవి కాదు. మన హాట్ సీట్లు కూడా మనం గెలవలేకపోయాం కాబట్టి మనం అనుమానించవచ్చు. చూద్దాం మరి, తీయాలి కదా వీవీప్యాట్ స్లిప్లు, అవి తీయాలి కదా, చూద్దామని. వెస్ట్ రాకపోవడం చాలా బాధగా ఉంది. చూద్దాం ఇంకా మనకి లాస్ట్ మినిట్ వరకు మనం హోప్స్ పెట్టుకోవచ్చు. మన హాట్ సీట్లు కాబట్టి అవి లాస్ట్లో లాస్ట్ 2-3 రౌండ్లు కూడా టర్న్ అవ్వచ్చు. కాకపోతే ఇప్పటికి మనకి డెఫిషిట్ చూసుకోవాలి, ఎంత ఉంది డెఫిషిట్. ఇప్పటికే మనం ఒక 20,000-30,000 డెఫిషిట్లు ఉంటే ఆశలు చేసుకోవచ్చు. ఒక 10,000 అటు ఇటుగా ఉంటే లాస్ట్ 2-3 రౌండ్లో లాగేయచ్చు, పెద్ద విషయం కాదు. జేడీ గారికి రాసుకో, అది కూడా జేడీ గారు గెలుస్తారండి, లాస్ట్ మినిట్లోనే గెలుస్తారు జేడీ గారు విశాఖపట్నంలో. ఇంకా జేడీ గారిని కూడా ఓడించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇక వాళ్ళకి దండం పెట్టాలి ఇంకా. ఎందుకంటే వాళ్ళకన్నా బీహారీలు చాలా ఉత్తమం. ఎందుకంటే జేడీ గారిని ఓడించారంటే, అటువంటి వ్యక్తిని ఓడించారంటే, ఓడించాలని అనుకుంటున్నాను ఇంకా. అలాగే విశాఖపట్నం వాసులు చాలా విజ్ఞతగా ఓటేస్తారు. విశాఖపట్నం వాసులు ఓడించాలనుకుంటున్నాను. దయచేసి కాపులను తిట్టొద్దండి, ఎందుకంటే వాళ్ళని నమ్మి మనం పార్టీ పెట్టలేదు కదా. ఇంకా తిట్టుకోవడం చెప్పండి వాళ్ళని, వాళ్ళని నమ్మి పార్టీ పెట్టామా? పవన్ కళ్యాణ్ గారు కులం కాబట్టి కాపులు ఎక్కువగా మద్దతిస్తారు అనుకున్నాం మనం. మామూలుగా కులాభిమానం అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కులాభిమానం తీసేయలేంది, మనకు తెలిసిన నగ్న సత్యం. దాని గురించి మనం దాపరికం లేదు మనకి. అటువంటి సందర్భంలో కాపులు మనకి వస్తాయి అనుకున్నాం. అట్లీస్ట్ 50-60% అని మద్దతిస్తారు. సగం వాళ్ళకి 28%లో ఒక 15% కాపులు ఓట్లు పడతాయి. అభిమానుల ఓట్లు అన్నా ఒక 10% అభ్యర్థుల ఓట్లు ఒక 5% అడి వేసుకుని మనం కూడా ఒక 20-25-30% ఓట్లు మేకప్ అవుతాయి అనుకున్నాను. నేను కూడా మేకప్ అవుతాయి, బాగానే సీట్లు వస్తాయి, పోనీ సీట్లు లేకపోయినా ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకున్నాను. ఇక మరి ఏం జరిగింది, ఏంటి ఈ ఫలితాలు ఏంటోగా అయితే గందరగోళంగా అయితే ఉన్నాయి. తిట్టి లాభం లేదండి, ఎవరిని తిట్టి ఏం లాభం లేదు. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించారు, పీకేకి 2050లో కూడా సీఎం అవలేడు. చూద్దామండి, ఎందుకంటే పరిస్థితులు ఒకలాగా ఉండవు ఎప్పుడు కూడా. చూద్దాము, పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. అమ్ముడుపోతారండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే మా పార్టీలోకి రండి సార్ చేయాలంటే, మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అప్పుడు ఫలానా వ్యక్తి, ఆయన దగ్గర డబ్బులు లేవు కదా, ఏం ఖర్చు పెడతాడు వస్తే అని ఫస్ట్ ప్రశ్న. లేదు సార్ డబ్బులు ఉన్నాయంట, నాకు 5 లక్షలు కావాలి, 5 లక్షలు ఇస్తే మీ పార్టీలోకి వస్తా. అంటే ఈరోజు గ్రామస్థాయి నాయకులు కూడా అమ్ముడుపోతున్నారు. ప్రజాస్వామ్యం అనేది ఈరోజు అంగట్లో బొమ్మ వేలంపాట పాడుకోవడమే. అంగట్లో బొమ్మ వేలంపాట పాడుకోవడమే. టీడీపీ పంచలేదు, టీడీపీ పంచింది. కాకపోతే టీడీపీ రూలింగ్లు ఉండడం వల్ల, ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం వల్ల టీడీపీ ఓడిపోయింది అంతే. అదే టీడీపీ అపోజిషన్ పార్టీ అయితే ఈరోజున టీడీపీ కూడా నెక్ ఫైట్ ఇచ్చేది. అపోజిషన్ పార్టీ అయితే ఇప్పుడు జనసేన పంచినా సరే నెక్ ఫైట్ ఇచ్చేది. ఇలా ఉండేది కాదు. జనసేన కూడా నియోజకవర్గంలో ఓటుకి 1000 కాడ పనిచేసి వెళ్ళిపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటే మనం కూడా నెక్కి నెక్కి వెళ్ళిపోయేవాడు. అభ్యర్థులతో పని లేదు. ఈ రోజు నాడు డబ్బు గెలిపించేద్ది, డబ్బు చక్కగా గెలిపించేద్ది అంతే. చక్కగా ఓటేస్తారు. ఇంట్లో 3 ఓట్లు ఉంటే 3 చేసి తల ఓటేసేస్తారు. చాలా నిజాయితీగా ఓటేస్తారు. ప్రజలు మాత్రం వాళ్ళు డబ్బులు తీసుకోవడం తప్పు, కానీ తీసుకున్న తర్వాత చాలా నిజాయితీగా ఓటేస్తారు. చాలా నిజాయితీగా పంచుతారు ఇంట్లో ఉన్న ఓట్లను కూడా. అబ్బో చాలా గొప్పోళ్ళు ప్రజలు మాత్రం. ఆ విషయంలో నేను చాలా చూశాను, ప్రజారాజ్యం టైంలో చూశాను. ఒక ఇంట్లో ఇద్దరు చిరంజీవి అభిమానులు కొట్టు చచ్చిపోతారు. అన్నదమ్ములతో అభిమానులే థియేటర్ల దగ్గర కొట్టు చచ్చిపోతారు. పొద్దున్నే తెల్లవారుజాము లేచి వెళ్ళిపోయి కటౌట్లు కట్టాలి, అక్కడే పడుకుని రాత్రి 2-3 షోలు చూసి రాత్రి నైట్కి వస్తారు. కొద్దిగా పేదోళ్ళే, పేదోళ్ళైనా సరే అభిమానం ఎక్కువ.
మరి ఎలక్షన్ టైంలో వాళ్ళ డబ్బులు పంచా, వీళ్ళ డబ్బులు పంచాల. అందుకే అటు అప్పుడు వైసీపీకో అప్పుడు తెలుగుదేశంకో ఓటేశారు, కాంగ్రెస్కో ఓటేశారు, అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళి తీసుకెళ్లి ప్రజారాజ్యం ఓటేశారు. అంటే ప్రజారాజ్యానికి 4 ఓట్లు పడాల్సిన ఇంట్లోనే 2 ఓట్లు పడినాయి డబ్బు మహిమ. ఇంకెక్కడ గెలిచింది పార్టీ? ఇలా ప్రజారాజ్యం పడాల్సిన ఓట్లు సగం ఓట్లు పోతే అందుకే 8% వచ్చింది. మొత్తం గుంపకత్తుగా ఓట్లు వేసి ఉంటే పర్సంటేజ్ ఇంకెక్కడికి వెళ్ళిపోయేది? ఆ రోజు సీట్లు ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి. మరి డబ్బు అంత మహిత్యం అనమాట, అంత నిజాయితీ కట్టుబడతారు డబ్బులు. ఏం చేయలేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి. చూద్దామండి, లాస్ట్ మినిట్ వరకు చూద్దాము. టీడీపీ అనేది బలంగా ప్రజలకు తీసుకెళ్ళారు, తీసుకెళ్లారండి, చాలా బలంగా తీసుకెళ్ళారు. ఏం చేస్తాం చెప్పండి మనం, మనం ఏం చేయలేని పరిస్థితి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అండి. డ్రాప్ అయ్యే వాళ్ళు డ్రాప్ అయిపోండి, లైవ్ ఇలా ఒక అరగంట సేపు కంటిన్యూ చేస్తాను. డ్రాప్ అయ్యే వాళ్ళు డ్రాప్ అయిపోండి, పర్లేదు, మన ఫ్రెండ్స్ వస్తారు కదా వాళ్ళ కోసమే ఇది. ఎందుకంటే అదవ్య పడద్దు, ముఖ్యంగా అదవ్య పడద్దు. ఏం కాదు, ఏమీ కాదు, టెన్షన్ ఏం లేదు, ఏం కాదు. చూద్దాం మనం వెళ్దాం. అప్పుడు అసెంబ్లీకి వెళ్తాం, పార్లమెంట్కి వెళ్తారు జేడీ గారు, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. అలాగే పార్టీని ఎలా నిర్మిస్తారు, ఎలా ముందు తీసుకెళ్తారు. గాజువాక మీరే చెప్పాలండి, నేను లైవ్లో కూర్చున్నాం కదా. మీరే చెప్పాలండి, అది నేను లైవ్లో కూర్చున్నాను కదా. టీడీపీ జనసేన 2-1 అనే ప్రచారం వల్లే కారణమై ఉంటుంది. అంటే ప్రచారం చేస్తారు ప్రజలు, ప్రజలు విజ్ఞత ఉండాలి కదా. ఎందుకంటే వైసీపీ వచ్చి జనసేన పార్టీకి ఓటేమని చెప్పదు, టీడీపీ వచ్చి జనసేన పార్టీకి ఓటేమని చెప్పదు. ఏ పార్టీలు కూడా జనసేన పార్టీకి ఓటేమని చెప్పవు, ఓటేయొద్దని చెప్తాయి, ఓటేయొద్దని చెప్తాయి. ఎందుకంటే ఓటేయమని చెప్పినప్పుడు ఆ పార్టీ ఎందుకు చెప్పండి, మా పార్టీకి ఓటేయండి, ఆటికి ఓటేద్దని చెప్తాయి. ఆ ఓటేసే క్రమంలో రకరకాల ఎలిగేషన్స్ పెడతాయి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి కదా, ఆ ఎలిగేషన్ చేసిన వ్యక్తులు ఎటువంటి, వాళ్ళ చరిత్ర ఎటువంటిది, విజయసాయి రెడ్డి చరిత్ర ఎటువంటిది, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఎటువంటిది, ఎటువంటి వ్యక్తులు, అన్నీ ఆలోచన చేసుకోవాలి ప్రజలు. ప్రజలు మరి ఆ మాత్రం ఆలోచన లేని వ్యక్తులు నేను అనుకోవడం లేదు, అలాగే ఆలోచించే ఉంటారు. కాకపోతే వాళ్ళకు ఏ విధంగా ప్రలోభాలు లొంగిపోయారో, డబ్బు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ వాళ్ళకు ఉంటాయి ప్రజలకి. పైసామి పరమాత్మ, నేను ఎలక్షన్ అవగానే ఎలక్షన్ టైంలో పెట్టిన పోస్ట్, అది ఎలక్షన్ ఈవినింగ్ పెట్టిన పోస్ట్, పైసామి పరమాత్మ అని చెప్పి గుర్తుందో లేదో చాలామంది అప్పుడు నాకు అన్నారనమాట, ఈ నువ్వు ఎలక్షన్ వరకు ఆగవా, రిజల్ట్ దాకా ఆగవా అని చెప్పేసి, రిజల్ట్ దాకా ఆగవా ఆగవా అని చెప్పేసి. ఆగేదేముంది, రిజల్ట్ దాకా చూసాం కదా. పవన్ కళ్యాణ్ గాజువాకలో, వెనకంజలో గాజువాకలో, ఇది నమ్మబుద్ధి కావడం లేదన్న, ఏదో జరుగుతుంది. చూద్దామండి, గాజువాక అయితే లాస్ట్ మినిట్లో లాగుతామండి, ఇబ్బంది ఏం లేదు. గాజువాక మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. ఇంకా విశాఖపట్నం జిల్లా ప్రజలు కూడా, ప్రజలు కూడా ఇంకా వాళ్ళలో కూడా నీతి నిజాయితీ లేదంటే ఇక రాష్ట్రం రావణ కాస్తం కింద మారిపోద్ది. నేను ఎక్కువగా నమ్మేది విశాఖపట్నం జిల్లా వాసుల్ని, నిజాయితీ ఎక్కువ విశాఖపట్నం జిల్లా వాసులకి, చాలా నిజాయితీ పనులు అన్ని అందరితో పోల్చుకుంటే, అందరితో పోల్చుకుంటే. ఆ తర్వాత విశాఖపట్నం తర్వాత సెకండ్ వచ్చేది ఈస్ట్ గోదావరి జిల్లా, నిజాయితీ ఎక్కువ ప్రజలకి. ఈస్ట్ గోదావరి తేలిపోయింది మనకి ఈసారితో. మరి విశాఖపట్నం చూద్దాం ఏం జరుగుతుందో, చూద్దాం విశాఖపట్నం. అదేవే పడకండి, అదేవే పడకండి, ఏం కాదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం క్యాండిడేట్లు అని చెప్పేసి, వైసీపీ క్యాండిడేట్లు ఏమన్నా చాలామంది వాళ్ళు ప్రజలు తెలియదు, లాస్ట్లో చాలామంది మార్చారు వాళ్ళు. ప్రజల్లోకి వెళ్ళడం వెళ్ళపోతాం అని కాదు, విషయం ఏంటంటే అది ఎలక్షనీరింగ్ చేయడము, ఆ గ్రౌండ్ క్షేత్రస్థాయిలో రాజకీయాలు చేయడము, బూత్ మేనేజ్మెంట్ చేయడము, ఆ బూత్ మేనేజ్మెంట్లో అందరిని నాయకులు కొనేసుకోవడం, డబ్బులు పెట్టేసి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడము, ఓట్లు డబ్బు పంచడము, కరెక్ట్గా లెక్కలు పెట్టి మరి ఎన్ని బూతులు ఉన్నాయి, ఏ బూతులో ఏ నాయకుడు ఉన్నాడు, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఎంత డబ్బులు పంచాలి, కరెక్ట్గా ఒక కార్పొరేట్ స్థాయిలో వైసీపీ పార్టీ చేసింది. మనం డబ్బు డబ్బు కాకుండా మిగిలిన కూడా మనం కార్పొరేట్ స్థాయిలో చెయ్యాలి మనం కూడా. అంటే నాయకులను కొనము, వచ్చిన వాళ్ళు వస్తారు పార్టీలోకి,
మనం కూడా కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలి పార్టీని, గ్రామ స్థాయి వరకు కూడా నిర్మించుకోవాలి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు నాడు అది అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి గ్రామాల్లో, అంటే కొన్ని చోట్ల మనం గట్టి పోటీ ఇచ్చినవి కాదు, కొన్ని చోట్ల మాట్లాడుతున్నాను. మరి గట్టి పోటీ ఇచ్చిన చోట్ల కూడా పరిస్థితి, ఈ పరిస్థితి అనేది ఆశ్చర్యకరంగా చాలా ఇదిగా ఉంది. నూజుము నుండి ఈరోజు మార్నింగ్ గాజువాక వచ్చాను సంబరాలు చేసుకోవడానికి, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. లేదండి, లాస్ట్ రెండు వరకు చూడండి, లాస్ట్ రెండు వరకు చూడండి. లాస్ట్ రెండు వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే మిగతా పార్టీ వాళ్ళు దయచేసి లైవ్ నుంచి బయటికి వెళ్ళిపోండి. ఇది జనసేన పార్టీ కోసం పెట్టిన లైవ్ ఇది. దయచేసి బయటికి వెళ్ళిపోండి మిగతా పార్టీ వాళ్ళు. ఎవరు కూడా ఉండొద్దు లైవ్లో. మిగతా పార్టీ వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. బాసు, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక వ్యక్తిగతంగా ఒక కొంతమందికి సాయం చేశాను అన్నమాట. సాయం చేసిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే మన కార్యకర్త ఫోన్ చేసి, అన్న ఇంట్లో వాళ్ళు జనసేన పార్టీకి ఓట్లు ఏనంటున్నారని చెప్పారు. వెంటనే కాల్ చేశాను. వాళ్ళు ఏదో కారణాలు చెప్తున్నారు, ఇంకా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇక నాకు అనిపించింది అన్నమాట, అంటే ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మన డబ్బులు తీసి మనం సాయం చేసి తిరిగి ఇవ్వద్దని కూడా చెప్పి ఫీగా ఇచ్చేసి కూడా చేసిన తర్వాత కూడా ఒక కేవలం 8,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చారని చెప్పి జనసేన పార్టీకి ఓటు అంటున్నారు. మనం ఇచ్చింది అంతకన్నా చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చాం మనం జనసేన పార్టీకి, పార్టీ పేరు మీద నేను కొంతమంది మిత్రులు కలిసి, అందులో నాదే మేజర్ షేర్ అనుకోండి, అది సెకండరీ విషయం. చేస్తే మరి ఆ వ్యక్తిగతంలో అసలు ఓటే వేస్తా కూడా వాళ్ళు ఏదో కారణాలు చెప్తున్నారు. అమ్మా అది కాదమ్మా, జనసేన పార్టీ కదమ్మా, మేము జనసేన పార్టీ నుంచి ఇచ్చాం కదమ్మా డబ్బులు, కనీసం ఓటు అని అయిపోతే ఎట్టాకమ్మా అంటే ఏదో సాటి తిప్పిడి తిప్పి ఏదో ముస్టేసినట్టు ఒక్కోటే వేస్తాం, బేరాలాడారు లాస్ట్కి. నేను ఫోన్ పెట్టేశా, వేస్తే ఇండి లేకపోతే లేదు, నేను అడుక్కోవట్లేదు మీ దగ్గరికి వచ్చి అని చెప్పేసి. అది పరిస్థితి ఈరోజు నాడు. డబ్బు పైసా పైసా పడాలి. పక్కన వెళ్ళిపోండి అమ్మా, మిగతా పార్టీ వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి, మిగతా పార్టీ వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి లైవ్లోంచి. ముందు నుంచి చెప్తున్నాను కదా, ఇది మా పార్టీ కార్యకర్తలకు పెట్టిన లైవ్ ఇది, దయచేసి వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. మన పని మనం చేద్దాం. ఇప్పుడు ప్రజలు ఓటేయలేదనో మన సేవా కార్యక్రమాలు మనం మానుకోం కదా, మనం చేసే చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రంలో రేపటి నుంచి ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా మన దగ్గరికి వస్తున్నారు. మళ్ళీ ఏ సమస్య వచ్చినా ప్రజలు, అదే నాకు అర్థం కాదు ఏంటంటే, ఓట్లు వేయడానికి ఏమో ఆ పార్టీలు కావాలి వీళ్ళకి, తెలుగుదేశం వైసీపీ ఓట్లు వేయడానికి మాత్రం. వాళ్ళకి ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, వ్యక్తిగతంగా ఏం జరిగినా మనం కావాలి. వెంటనే జనసేన పార్టీ గుర్తొచ్చింది. గతంలో కూడా అంతే అనమాట, ఏదన్నా చిన్న సమస్య వస్తే కమ్యూనిస్ట్ పార్టీ జెండా గుర్తొచ్చింది, అది వెళ్ళిపోతారు కమ్యూనిస్టులు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొస్తారు, తీసుకుని జెండా పార్టీ ఇస్తారు, అక్కడ జెండా పార్టీ వేసి కూర్చుంటారు రోడ్డు మీద. అంటే వాళ్ళకి ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం కమ్యూనిస్టులు కావాలి అప్పట్లో, కానీ ఓటేసేటప్పుడు మాత్రం కమ్యూనిస్టులు ఎవరు ఓటేరు. ఈరోజు కూడా ఏమైందంటే, ఒక వాళ్ళకి ప్రజల సమస్యలు ఉంటే మనం కావాలి. అక్కడ రోడ్డు బాగోకపోతే మనం వెళ్ళి బాగు చేస్తాం, రోడ్డు మీద చెట్టు పడిపోతే మనం వెళ్ళి పక్క తీస్తాం, అడ్వైజర్లు బాగు చేస్తాం, వెళ్ళి మన కలెక్టర్ ఆఫీస్ కంప్లైంట్ ఇస్తాం. అంత మనమే చేసేది. ప్రభుత్వ పాఠశాలలో ఆ వాటర్ ట్యాంక్ సరిగ్గా లేకపోతే అందులో పురుగులు ఉంటే మనవాళ్ళు వెళ్ళిపోయి చాలా చాలాసార్లు చేసే మనవాళ్ళు వెళ్ళిపోయి దానికి నీట్గా సిమెంట్ తీసుకెళ్ళి దాన్ని శుభ్రం కట్టి కడిగి దాన్ని నీట్గా రంగులేసి ట్యాపులు గిపులు పెడతాం మనం, మనం చేస్తాం. అంటే ఎక్కడ సమస్య ఉన్నా మనం కావాలి ప్రజలకి, ప్రజలు మన దగ్గరికి వస్తారు. ఓట్లేసేటప్పుడు మాత్రం ఆ చేతులు బా వాళ్ళకి బే గెలవలేదు బే అది ఇది అని చెప్పి, మీరు గెలిపించే పార్టీలకి ఓట్లేసి మీరు ఏం చేయగలరు, మీ సమాజంలో ఏం మార్పు తీసుకొస్తారు, గెలవలేడు గెలవలేదని కాదు, ప్రజలందరూ ఓట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టా గెలిచాడు, మీరు అందరూ ఓట్లేమంటే గెలిచాడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఓట్లేకపోతే గెలుస్తాడా? ప్రజలు ఓట్లేకపోతే ఎవ్వరు గెలవరు,
గెలవలేడు గెలవలేదని కాదు, మీకు ఓటేయడానికి మనసు రావట్లేదు, చేతులు రావట్లేదు, అంతే. ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాడు ఎవడైనా సరే, వేయిపోతే గెలడు, సింపుల్ లాజిక్ అది. గెలవలేడు గెలుస్తాడా, ఏ మీ దగ్గర ఓట్లు లేవా, ఓట్లు లేవని నొక్కలేరా, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కారణాలు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే బాధేసింది ఏంటంటే, మా ఎన్ఆర్ఏలు చాలామంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు జనసేన పార్టీకి, ఎక్కువగా సేవా కార్యక్రమాలు ఏమొచ్చినా సరే. కొన్ని వాట్సాప్ గ్రూపులు పెట్టారు, కొన్ని వాట్సాప్ గ్రూపులో దీనికి సంబంధించి ఎన్నో రిక్వెస్ట్లు పెట్టారు. అలాగే గతంలో కూడా చూశాను మన కోటేష్ బాబు చవాకులు గారు కూడా అమెరికా నుంచి వచ్చి కూడా ఆయన విజయవాడ దగ్గర ఉంటారు, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎంతోమంది సాయం చేశారు, లక్షలాది రూపాయలు ఓవరాల్గా తీసుకుంటే. ఈ మొత్తం ఈ 5 సంవత్సరాలు తీసుకుంటే 5 సంవత్సరాలు లాస్ట్ 3 ఇయర్స్ బాగా చేశాము, కోట్లు దాటిపోతాయి, కోట్లాది రూపాయలు, 1 కోటి కాదు ఎన్నో కోట్లు, లెక్క పెట్టలేని కోట్లు ఖర్చు పెట్టారు జనసేన పార్టీ కార్యకర్తలు. ఇక్కడ ఇక్కడ ఎన్ఆర్ఏలు ఖర్చు పెట్టారు, ఎన్ని చాలా డబ్బు ఖర్చు పెట్టారు, సలివేందవాళ్ళు కావచ్చు, అలాగే ఫుడ్ ట్రక్స్ కావచ్చు, మిగిలిపోయిన అన్నం తీసుకెళ్ళి ప్రజలకు పెట్టడం కావచ్చు, చాలా చేసాం మనం చాలా చేసాం, ఎక్కడా కూడా మనం ఏం ఆశించలేదు ఏ రోజుకు కూడా. అసలు దీని బదులు మనం పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా, పార్టీని బలోపేతం చేస్తున్నా, 4 ఓట్లను పడేయాము. ఎప్పటికీ అనుకుంటా ఉంటా అనమాట, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బంతా పోగేసేసి ఓ నియోజకవర్గంలో 10 కోట్లు పోగెత్తే ఆ ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం లాస్ట్కి, అట్ట అయిపోయింది పరిస్థితి ఈ రోజు నాడు. అదే బెటర్, ఇంకా 5 సంవత్సరాల పాటు ఈ 10 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ 10 కోట్లు తీసుకెళ్లి నియోజకవర్గంలో కూర్చోబెట్టిని 4 ఎన్ఆర్ఏలు వెళ్ళిపోయే డబ్బులు పట్టి కూర్చుని చక్కగా ఒక క్యాండిడేట్ని గెలిపించుకుంటే ఆయన అసెంబ్లీకి వెళ్తారు కనీసం, అలా ఉంది. కాకపోతే మన పార్టీ సిద్ధాంతం ఓటుకు నోటు ఇవ్వకూడదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, అలా చేసినా బాగుండేది, కానీ మన పార్టీ సిద్ధాంతం మనకు అడ్డొస్తుంది కదా. వచ్చేయచ్చు దావూద్ గారు, వచ్చేయచ్చు దావూద్ గారు హ్యాపీగా వచ్చేసి సరెండర్ అయిపోయి బెయిల్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టేయచ్చు, పెట్టేసేసి ఆల్ ఇండియా ఏదో ఒక కాంగ్రెస్ అని పార్టీ పెట్టేసాడు అనుకోండి, పెడితే పర్లేం కాదు, ఆల్ ఇండియా ఒక్క బదులు పార్టీని పెట్టేశాడు అనుకోండి, ఏం కాదు, ఆయన ఏముంది చెప్పండి, అదే డబ్బులు ఉన్నాయి, ఓటుకి ఆయన 10,000 ఇస్తాడు పెద్ద విషయం ఏం కాదు, అది 10,000 ఇస్తే మా ఎంత అవుతుందండి, వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి 50,000 50,000 కోట్ల సుమారు ఖర్చు పెడతాడు, 50,000 లక్ష కోట్లు ఖర్చు పెడతాడు, ఏం పోయింది చెప్పండి, అధికారం వచ్చింది కార్పొరేట్ పాలిటిక్స్ ఇప్పుడు జరుగుతుంది అదే కదా కార్పొరేట్ పాలిటిక్స్. మీ విలేజ్లో ఓటుకి 2,500, మా విలేజ్లో 1,000 రూపాయలు పంచారు అందరికి, వాళ్ళు 1,000 వీళ్ళు 1,000, ఒక 10,000 ఒక 1,000 1,050 అనుకుంటా ఓటర్స్, 1,000 1,000 అనుకోండి, 1,000 ఓటర్లు ఉన్న దానికి ఆ పార్టీ 10 లక్షలు, ఈ పార్టీ 10 లక్షలు పబ్లిక్కి ఇచ్చింది. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, గాజులు దొరుకుందా అంటే అది ఎప్పుడో చచ్చిపోయింది, ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. అదేంటంటే ఊరికినే ఈ దొంగ ప్రజాస్వామ్యాన్ని, బోటక ప్రజాస్వామ్యాన్ని అలా నడిపిస్తూ కూర్చుందంతే. ఎలక్షన్ కమిషన్ తెలియదా ఎంత డబ్బులు పంచుతున్నారు, ఎంత ఇదైపోతుంది అనేది. నేను ప్రభుత్వ ఉద్యోగిని, పోస్టల్ బ్యాలెట్ కోసం నాకు వైసీపీ టీడీపీ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు, కానీ మన వాళ్ళు చేయలేదు, నాకు అప్పుడే భయం పట్టుకుంది, నా దేవుడు పవన్ కళ్యాణ్ చేసిన కృషి మన కార్యకర్తలు చేయలేదు, ఏజెంట్స్ కూడా దెందులో 10కి 10కి వచ్చారు. ఇవన్నీ కంటే కొంతగా మనకి లోపమైతే ఉంది అది మనం ఒప్పుకుంటాం. ఆ విషయంలో అభ్యర్థులు ఎలక్షనీరింగ్ చేయడం అందరికీ కొత్త కదా, కొత్తలో ఏంటంటే అన్ని బాధ్యతలు వాళ్లే చేసుకోవాలనుకున్నారు. ఎవరికైనా సరే పోటీ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు, పోటీ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా కావచ్చు అభ్యర్థి, తనకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలి, ఒక 20-30 మంది టీంతో ఎఫెక్టివ్ టీం ఉండాలి, ఆ టీంకి డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. ఒకళ్ళు పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటారు, ఒకరు ఓన్లీ క్యాన్వాసింగ్ చూసుకుంటారు, ఒకళ్ళు రూట్ మ్యాప్ చూసుకుంటారు, ఒకళ్ళు భోజనాల సెక్షన్ చూసుకుంటారు, అలాగే కొంతమంది ఈ విలేజ్ ప్రెసిడెంట్లు వీళ్ళతో వెళ్ళిపోయి కలిసి మాట్లాడి అపాయింట్మెంట్లు ఫిక్స్ చేస్తారు, అలాగే కొంతమంది ఒక 10 మంది పోలింగ్ బూత్ ఏజెంట్ల మీదే ఫోకస్ పెట్టుకుంటారు. అంటే ఒక ఎఫెక్టివ్ టీం ఉండాలి, మరి ఒక కనీసం ఒక 30 మెంబర్స్ ఎఫెక్టివ్ టీం లేకుండా ఎలక్షనీరింగ్ చేయలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా. బట్ అటువంటి టీంని పెట్టుకోకుండా మరి వీళ్ళు టికెట్లు ఎందుకు ఆశించారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ విషయంలో మనం పార్టీని అనలేము, ఎందుకంటే అన్ని విషయాల్లో పార్టీని అనలేము మనం, కొన్ని విషయాల్లో మాత్రమే అనగలం. సరైన అభ్యర్థికి పోతే మనం అనగలం, కానీ అభ్యర్థికి ఇచ్చిన తర్వాత, కొద్దో గొప్ప మంచి అభ్యర్థికి ఇచ్చిన తర్వాత అతను చేయలేకపోతే మన పార్టీ ఏం చేయలేదు కదా. అనుకుంటే మా గ్రామంలో కూడా లేదు, మరి ఎలాగే అసలు ఎవడు వదిలేశారు, వచ్చిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేడు, వచ్చి మాట్లాడిన వాళ్ళు లేడు. మా పక్క గ్రామంలో కూడా ప్రెసిడెంట్లు చాలా కాలం పాటు చూశారు,
వస్తారు వస్తారు, ఎవరు రాలి అసలు మాట్లాడతారు కూడా. కానప్పుడు వాళ్ళు వైసీపీ పార్టీకి వెళ్ళిపోయారు, ఇంకా వైసీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఏదో డీలింగ్స్ అయిపోయి వెళ్ళిపోయారు. అదే జరిగింది చాలా చోట్ల. వెళ్ళిపోండి అండి, వైసీపీ వాళ్ళు వెళ్ళిపోండి, ఈ టీడీపీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి అండి. పాదయాత్ర చేయడం అనేది పరిష్కారం అయితే కాదండి. ముందు పాదయాత్ర అనేది ఏంటంటే, పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తాము ఇదంతా కాదు. షర్మిల గారు చేయలేదా 2014 అనుకుంటే? పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తాం అనేది అది. పాదయాత్ర చేస్తే ప్రజల్లోకి బలంగా వెళ్తాము, వెళ్ళడం వల్ల మనకి కొంత కొంత పర్సంటేజ్ ఓటు పెరుగుతుంది, ప్రజల్లోకి మనకి పార్టీ తీసుకెళ్ళగలుగుతాం. పాదయాత్ర చేసినందుకు మనం గెలుస్తాం అనుకోవడం కూడా తప్పది, కానీ చాలా ఫ్యాక్టర్స్ అనుకుంటే అన్ని ఎలక్షనీరింగ్ ప్రాసెస్ మొత్తం చేయాలి మనం, దానిలో పాదయాత్ర కూడా ఒక భాగం అవుతుంది. అదేనండి, చూద్దాం మళ్ళీ వేప నుంచి మన దగ్గరకు వస్తారు ప్రజలు. ఏం కాదు, 10 నియోజకవర్గాలు ఎక్కడ సమస్య వచ్చినా ఇల్లు ఇల్లు తగలబడిపోయినాయా, మనవాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఫస్ట్, మనవాళ్ళు వెళ్ళిపోతారు. ఏమైనా కానివ్వండి, ఏదైనా ప్రమాదం జరిగిందా మనవాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం బాగాలేదా, పేద వ్యక్తే హాస్పిటల్ బిల్లులు కట్టలేకపోతున్నాడు, మనవాళ్ళు వెళ్ళిపోయి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చేస్తారు. మనవాళ్ళే ఎక్కడికి వెళ్ళి మనవాళ్ళే. ఆదరణలో ప్రతివాడు మార్పు పోవాలని కోరుకుంటాడు, కానీ ఓటు వేయలేదు, కానీ అందరు డబ్బులు తీసుకున్నారు. అదే కదా సమస్య, తెల్లారు లేచినాక నిధులు చెప్పేస్తారు, తీరా వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు మార్పు ఎవడో తీసుకోవాలి, వాళ్ళకి మార్పు ఎవడో తీసుకొచ్చేసి అవినీతిని ఎవడో లేకుండా రూపు మార్పు చేసి ఇది మొత్తం పాల వ్యవస్థను మొత్తం ఎవడో మార్చేయాలి. మారితే వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు, కానీ ఓటు వేయరు. అంటే వీళ్ళు ఇటువంటి వ్యక్తులు ఓటేసుకుని, రాజకీయ జవాబుదారీతనం లేని వ్యక్తులు ఓటేసుకుని, వీళ్ళు కంప్లీట్గా అసలు అకౌంటబిలిటీ లేని వ్యక్తులు ఓటేసుకుని, ఇష్ట రాజ్యంగా డబ్బులు తీసుకుని, ఓటుకు నోటు తీసుకుని ఇష్ట రాజ్యంగా చేసుకుంటారు వీళ్ళైతే మాత్రం. కానీ ఓటు వచ్చేటప్పుడు మన ఓటుకు మాత్రం వీళ్ళకి మాత్రం మార్పు వచ్చేయాలి. ఓట్లు ఎలా వేసుకుంటారు, వాళ్ళకి వేసుకుంటే వాళ్ళని గెలిపిస్తారు. మార్పు మాత్రం వచ్చేసేయాలి వీళ్ళకి, చక్కగా అద్దంలా కనబడాలి తెల్లాలైతే. మున్సిపాలిటీ క్లీన్గా ఉండాలి వీళ్ళకి, దోమలు ఉండకూడదు, పందులు ఉండకూడదు, గవర్నమెంట్ హాస్పిటల్ బాగోవాలి, ప్రభుత్వ స్కూల్స్ బాగోవాలి, అవినీతి ఉండకూడదు, నీట్గా క్లీన్ అండ్ క్లీన్ ఉండాలి. ఎక్కడ కూడా పోలీసులు ఆపి లంచాలు తీసుకోకూడదు, అసలు చాలా నీట్గా ఉండాలన్నమాట. కానీ వీళ్ళు మాత్రం ఓటేయడం చేతులు వీళ్ళకి అస్సలు చేయదు. ఆదోనే కాదు, ప్రతి చోట అదే. కనీసం ప్రజారాజ్యం టైంలో ఏంటంటే, కనీసం ఈ ముఖ్యంగా టౌన్స్లో కొద్దిగా ప్రజలు ఓటేస్తారు ప్రజారాజ్యానికి. టౌన్స్లో బాగా వచ్చినప్పుడు ఒంగోలు కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు చాలా, కాకినాడ చాలా టౌన్స్లో బాగా ఓటింగ్ వచ్చింది, గెలిచినా ఓడిపోయినా. పట్టణాల్లో బాగా ఓటేశారు చిరంజీవి గారు, వరంగల్లో కావచ్చు, చాలా చోట్ల మంచి ఇది వచ్చింది ప్రజల్లో. మరి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కన్నా ఇద్దరు, ఆయనంత మంచి వ్యక్తి, ఈయనంత మంచి వ్యక్తే. ఇంకా ఎక్కువ దానాలు చేసింది పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అవి పక్కన పెట్టుకుంటే వ్యక్తిగతంగా ఎక్కువ సహాయాలు చేసింది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కన్నా. నేను గమనిస్తూ ఉంటాను కదా, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు అలాగే కొన్ని వ్యక్తిగత సహాయాలు చేసి ఉండొచ్చు, కానీ చిరంజీవి గారు చేసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ చేశారు సార్ వ్యక్తిగత సహాయాలు. వ్యక్తిగతంగా ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తుంటారు ఆయన, 1 కోటి 2 కోట్లు ఇచ్చేస్తుంటారు అనమాట. ఏం వచ్చినా ఏం చేసింది, నేను బాబు ఎలక్షన్ అయిపోయిన ఇచ్చావు కదా 1 కోటి 32 లక్షలతో, ఇది నిత్య అది అన్నదానానికి ఇచ్చారు కదా ఇక్కడ మంగళగిరి దగ్గర. ఇక్కడ లేదండి, ఇక మీకు ముగిస్తానండి, పెద్దలు ఏమైపోయింది కదా. ఎవరు కూడా దయచేసి అదేవి పడద్దు, గుర్తుపెట్టుకోండి, ఎవరు అదే పడద్దు, ఏమీ కాదు. అధినేత వస్తారు, చూసుకుంటారు ఏం జరుగుతుంది, ఏంటి పార్టీ ఎలా ముందు తీసుకెళ్ళాలి, పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది మొత్తం నిర్ణయించుకుంటారు అధినేత. అధినేతను బట్టి మనం ముందుకెళ్దాము. మనం ఏదో మనం ఏదో చేద్దామని చెప్పేసి, ఇది అడ్డగోలుగా గెలిచేద్దామని చెప్పేసి ఇంకోలాగా మనం అనుకోలేదు. అయితే ఏంటంటే ఈ ఫలితాలు అయితే ఎవరు ఊహించలేదు. టీడీపీ ఇంత దారుణంగా వెళ్ళిపోవడం, జనసేన పార్టీ ఇంత డౌన్ అవుతుంది, మనం ఊహించిన ఫలితాలు ఇవైతే మాత్రం. ఎక్కడో ఏదో జరగడం, అలాగే టీడీపీ ఇంత బలహీనంగా అయిపోవడం, ప్రభుత్వ వ్యతిరేకడు మొత్తం ఆ పక్కకి వెళ్ళిపోవడము, ఇవన్నీ చూస్తున్నాము ఇంత దారుణంగా ఎందుకు పోయిందో. అది కూడా మొత్తం ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత, ఓటింగ్ సరళి మొత్తం చూసిన తర్వాత మనం ఒక అంచనాకు రావచ్చు, అసలు ఏం జరిగింది, ఏంటి, ఎక్కడ మనం బలంగా ఉన్నాం, ఎక్కడ బలహీనంగా ఉన్నాం అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక ముగిస్తానండి, ఇక ముగించే ముందు మన కార్యకర్తలు ఎవరు కూడా దయచేసి అదే పడద్దండి, అలాగే సూసైడ్లు కానీ ఇటువంటివి కానీ దయచేసి అవి చేసుకోవద్దండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం కాదు, మనం పాతికేళ్ళు పోరాటం చేయాలి పవన్ కళ్యాణ్ గారితో, అలాగే కాపు యువకులు దయచేసుకో తిట్టమాకండి,
ఏ కులాన్ని తిట్టొద్దు, కాబులని కాదు, కాబులని ఏ కులాన్ని కూడా తిట్టొద్దు. దయచేసి వాళ్ళు ఎస్సీ లేదనో బీసీ లేదనో లేదా బ్రాహ్మణులే లేదనో వైశ్యులే లేదనో ఇంకో కులమనో రాజులే లేదనో ఎవరిని తిట్టొద్దు, ఎందుకంటే మనం తిట్టం సరిపోం. మనం వాళ్ళ ఓటు వాళ్ళు ఇష్టం, వాళ్ళు వేసుకున్నారు, మనం ఏం అంటా సరిపోం. కాపులనేది మాత్రం పవన్ కళ్యాణ్ వేయాలని రాజ్యాంగంలో రాసిలేదు కదా. వాళ్ళ కులాభిమానం లేదు, కాపులు సెక్యులరిస్టులు, బాగా సెక్యులరిజం ఎక్కి వాళ్ళకి అందరిని ఆదరిస్తారు వాళ్ళు, మంచిదే కదా. ఇప్పుడు కులాభిమానం లేకుండా కాపులు ఉండటం అనేది మంచిదే, సమాజంలో మంచిదే. కులాభిమానం వాళ్ళకి లేదు, సెక్యులరిజం ఎక్కువ ఉంది, మంచివాళ్ళు అందరూ కలుపు పోతారు, కలుపు పోనే ఉంటాయి, పర్లేదు. అది కలుపు పోతారు, అవసరం అయితే రేపు పొద్దున్న కొట్టించుకుంటారు, రోడ్ల మీద పడతారు, పోలీసులు ఇరక్కొడతారు, తిడతారు, పోలీసులు లోపలేస్తే అంతారు, తనిచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తారు. వేసుకునివ్వండి, వాళ్ళకి విశాల భావాలు ఉంటాయి, విశాలమైన హృదయాలు ఉంటాయి. వాళ్ళని పుతులు తిట్టినా సరే, అనరాని మాటలు అన్నా సరే, వాళ్ళకి ఓట్లేసి గెలిపి వాళ్ళకి ఓట్లేసి గెలిపించేంత విశాల మనసులు వాళ్ళు ఇవ్వాలి కాపులు. మనం ఏం చేయలేని పరిస్థితి చేస్తారు, ఇంకా ఏం చేస్తే చేసుకోనివ్వండి. మళ్ళీ మనం అప్పుడు కూడా మనమే స్పందించాలి, మళ్ళీ వాళ్ళకి మనమే అండగా ఉండాలి, ఉందాం. ప్రతి ఒక్కరికి మనం అండగా అండగా ఉందాం. ఏం జరిగినా మనం ప్రజల తరఫున ఉందాం, ప్రజల కోసం మనం ఉందాము. మనకు ఓటే లేదనో ఇంకోటి ఉందో ఇంకోటి ఉందో మనం దూరం అయితే వెళ్ళాం ప్రజలకి. ప్రజలు ఇప్పుడు ప్రజలు మనకి మన మీద ప్రేమ చూపించకపోయినా మనం చూపిస్తాం ప్రజల మీద ప్రేమ. జనసేన పార్టీ పుట్టిందే ప్రజల కోసం పుట్టింది. ఇది టీడీపీ వైసీపీ పార్టీ లాగా అధికారం అనుభవించే అడ్డదారులు ఏదో చేసేయాలి, రాజకీయ కక్షలు చేసుకోవడం, ఒక ఉన్మాదులు లాంటి కార్యకర్తలను తయారు చేసుకోవడము, అలాగే గ్రామాల్లో దాడులు, నరుక్కోడలు, చంపుకోవడాలు, వీటి కోసం జనసేన పార్టీ పుట్టలేదు. ప్రజలకు మంచి చేయడానికి జనసేన పార్టీ పుట్టింది. ఇక ముగిస్తానండి, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.